హే అమిగోస్, ఈ వీడియోలో పప్పీకి డివార్మింగ్ ఎలా చేయాలి, ఆ డివార్మింగ్ షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు బాగా రీచ్ అవుతుంది. డివార్మింగ్ షెడ్యూల్ వచ్చేసి పప్పీ పుట్టినప్పటి నుంచి 3 మంత్స్ వరకు ప్రతి 15 డేస్కి ఒకసారి వేయాలి. అంటే 3 మంత్స్కి మనం 6 టైమ్స్ వేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు 1 మంత్కి ఒకసారి వేయాలి. 6 మంత్స్ తర్వాత మనం ప్రతి 3 మంత్స్కి ఒకసారి డివార్మింగ్ చేయాలి. ఇది వచ్చేసి మేల్ పమేరియన్ పప్పి. మీరు ఏ పప్పి తీసుకున్నా సేమ్ షెడ్యూల్. సో ఇది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి, లేకపోతే పప్పీకి చాలా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పప్పీకి డివార్మింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను వాడే సిరప్ వచ్చేసి స్కైవామ్. మీరు చూడొచ్చు, మీరు ఏ వెటనరీ షాప్లోకి వెళ్ళి అడిగినా మీకు దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 125 రూపీస్, కనిపిస్తుంది కదా. సో దీని వెయిట్ వచ్చేసి 4 కిలోస్. మనం ఎప్పుడైనా పప్పి వెయిట్ని బట్టి దీని ఎంఎల్ వేసుకోవాలి. 1 కిలో ఉంటే 1 ఎంఎల్, 2 కిలో ఉంటే 2 ఎంఎల్. ఇది 4 కిలో వస్తుంది కాబట్టి నేను 4 ఎంఎల్ వేస్తాను. ఫస్ట్ సిరప్ తీసుకుంటాం కదా, ఇందులో డ్రాపర్ ఉంటుంది. ఆ డ్రాపర్తో ఇలా మనం ఇది కదా దీంట్లో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇంతవరకు వస్తుంది. నేను 0.5 ఎంఎల్ తీసుకుంటున్నాను. సో ఇది 4 కిలో వస్తుంది కాబట్టి దీన్ని 8 టైమ్స్ వేస్తున్నాం, అప్పుడు 4 ఎంఎల్ సరిపోతుంది. చెర్రీ కమ్, చెర్రీ కమ్, సరి చికెన్ అయితే తెలుస్తుంది కదరా, డివార్మింగ్ చేసుకో నీకోసమే, మళ్ళీ పురుగులు పడకుండా. ఇంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.